హలో ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రతి దేశం వారి వారి రోడ్లను బెటర్గా తయారు చేయాలని అనుకుంటుంది. కానీ కొన్ని కండిషన్స్ కారణంగా కొన్ని రోడ్లను బెటర్గా తయారు చేయడం మనుషుల చేతిలో ఉండదు. అలాంటి రోడ్లు ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన రోడ్ల జాబితాలో చేరతాయి. ఇలాంటి రోడ్లపైన డ్రైవింగ్ చేయడం అంటే ఆటలాడటం కాదు, ఎందుకంటే ఇలాంటి రోడ్లపైన డ్రైవర్ కి నిత్యం చావుతో గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది. ఇంత ప్రమాదం ఉన్నప్పటికీ ఈ రోడ్లపైన రద్దీ ఎక్కువగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ ఎపిసోడ్ లో ఈ ప్రపంచంలోనే 5 ప్రమాదకరమైన రోడ్ల గురించి చెప్తాను. వాటిని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఎప్పటిలాగానే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒకసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. టాపిక్ లోకి వస్తే, నెంబర్ 5, జేమ్స్ డాల్టన్ హైవే, అలాస్కా. అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో ఉన్న ఈ రోడ్ ఎందుకు అంత డేంజరస్ గా ఉంటుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇది ఇంత ప్రమాదకరంగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. గొప్ప గొప్ప టాలెంట్ ఉన్న డ్రైవర్లు కూడా ఈ రోడ్ లో డ్రైవింగ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. 665 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రోడ్ మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. దీని కారణంగా ఈ రోడ్ ఎప్పుడు జారుడుగా ఉంటుంది. అందుకనే ఇక్కడ వాహనాలు ఎక్కువగా నడవడం కన్నా పాకడమే కనబడుతుంది. ఈ రోడ్ పైన ప్రయాణం చేసేటప్పుడు మీకు మంచు తుఫాను ఎదురుకాలేదంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఈ తుఫాన్ కారణంగా రోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి తుఫాన్ కారణంగా వెనక ముందు కూడా రోడ్లు క్లోజ్ అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో మీకు సహాయం అందడానికి ఒక్కొక్కసారి 3 నుండి 4 రోజుల సమయం కూడా పట్టొచ్చు. ఒకవేళ ఆ 3 నుండి 4 రోజులు సరిపడా అవసరమైన వస్తువులు, ఆహారం మీ దగ్గర లేకపోతే మీరు బ్రతకడం అసాధ్యం. 4 పక్కల తెల్లగా కప్పేసిన మంచు మీకు ఏమీ కనపడకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ బ్లాక్ కలర్ గ్లాస్ పెట్టుకోవడం కంపల్సరీ. నెంబర్ 4, ఫెయిరీ మెడోస్ రోడ్, పాకిస్తాన్. మీరు ఎక్కడైనా తిరునాళ్ళలో కానీ లేక ఎగ్జిబిషన్స్ లో కానీ ఇలాంటి భయంకరమైన విన్యాసాలను చూసే ఉంటారు. పాకిస్తాన్ లో ఉన్న ఈ మెడోస్ రోడ్ ఈ ప్రమాదకరమైన గేమ్ కి ఏమాత్రం తీసిపోదు. పెద్ద పెద్ద ఎత్తైన పర్వతాలను పగలగొట్టి తయారు చేసిన ఈ మార్గం సముద్ర మట్టానికి 10,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో మనకి ఒక విషయం అయితే చాలా క్లియర్ గా అర్థమైపోతుంది, ఇంత ఎత్తుని పడ్డారంటే ఇక 108 కూడా కాల్ చేయాల్సిన అవసరం లేదని. ఈ కచ్చాకచ్చాగా ఉండే రోడ్ ఈ భయానికి ఇంకా ఆద్యం పోస్తుంది. ఈ రోడ్ ని పక్కాగా నిర్మించలేదు, అందుకే ఈ రోడ్ లో మట్టి మరియు చిన్న చిన్న రాళ్లు మీకు ఎప్పుడు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటాయి. ఈ చిన్న చిన్న రాళ్ల మీదుగా వెళుతున్నప్పుడు మీరు మీ వెహికల్ బ్రేక్ కొట్టారో అది జారి పక్కనున్న లోయలోకి పడిపోవడం ఖాయం. అయితే ఈ రూట్ ని సురక్షితంగా దాటడానికి ఒకే ఒక మంత్రం ఉంది, మీ బండి వేగాన్ని 20 కిలోమీటర్లకు మించి పెంచకుండా వెళ్లాల్సిందే. నెంబర్ 3, BR-116 హైవే. బ్రెజిల్ దేశంలోని అత్యంత పొడవైన ఈ రోడ్ చాలా కుటుంబాలకు అసంతృప్తినే మిగిల్చింది. 2012లో ఈ రోడ్ లో దాదాపుగా 10,000కు పైగా యాక్సిడెంట్స్ అయ్యాయి. దీంట్లో 200 మందికి పైగా వారి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రభుత్వం ఈ రోడ్ పైన సరైన భద్రతా ఏర్పాట్లు చూసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. మాటమాటికి చేంజ్ అయ్యే క్లైమేట్ ప్రయాణికులకు ఎప్పుడు ఒక సవాల్ లాగానే ఉంటుంది. ఈ హైవే యొక్క ఘాట్ సెక్షన్ 116 అయితే ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. భారీ ఎత్తులో వాహనాలు ప్రయాణించే ఈ రోడ్ లో పక్కన సేఫ్టీ రైలింగ్స్ లేవు. మరియు ఈ దారి ఎంత కంజెస్టెడ్ గా సన్నగా ఉంటుందంటే ఇక్కడ కేవలం ఒక్క వాహనం మాత్రమే వెళ్ళగలదు. ఒకవేళ ఇక్కడ నుండి పడితే ఇక బ్రతకడం దాదాపు అసాధ్యం. ఒకవేళ బ్రతికి బయటపడినా ఈ రూట్ లో దోపిడీ దొంగలు, టెర్రరిస్టులు మాట వేసుకుని ఉంటారు. నెంబర్ 2, చాంగ్లాపాస్, లదాక్, ఇండియా. చాంగ్లాపాస్ ఈ ప్రపంచంలోనే వాహనాలు నడపగలిగే రోడ్లలో 3వ ఎత్తైన రోడ్. సీ లెవెల్ నుండి 17,500 ఫీట్ల ఎత్తుండే ఈ రోడ్లో వాహనం నడపడం అంటే మీ జీవితంలోనే 1 ఆఫ్ ద టఫెస్ట్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. ఇంత ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఆల్టిట్యూడ్ సిక్నెస్ కి గురవుతారు. దీనివల్ల మీ ముక్కులో నుండి రక్తం కారే ప్రమాదం కూడా ఉంది. ఇక చలికాలంలో అయితే డ్రైవింగ్ చేసే వాళ్లకు చుక్కలు కనిపిస్తాయి. రోడ్డు పైన ఉండే మంచు కారణంగా ఫ్రిక్షన్ తగ్గిపోయి స్లైడింగ్ ఎక్కువైపోతుంది. ఈ దారిలో వెహికల్ నడపడానికి డ్రైవింగ్ స్కిల్స్తో పాటు ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకునే శక్తి మీకు ఉండాలి, అప్పుడే మీరు ఈ రోడ్ పైన ప్రయాణం చేయగలరు. నెంబర్ 1, జోజిలా పాస్ రోడ్, ఇండియా. భారత్లోని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జోజిలా పాస్ ఉంది. ఈ హిమాలయన్ రోడ్లు ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు ప్రయాణిస్తాయి. భారతదేశంలోనే ప్రముఖమైన రోడ్లలో ఒకటైన ఈ రోడ్ చాలా ఘోరంగా మరియు సముద్ర మట్టానికి 11,575 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ హైవే మొత్తం పూర్తిగా పక్కా రోడ్డు కాదు, మరియు ఈ రోడ్లో ఎటువంటి సేఫ్టీ రైలింగ్స్ కూడా లేవు. వర్షాకాలంలో బురద కారణంగా ఈ రోడ్ మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. అప్పుడప్పుడు ల్యాండ్ స్లైడింగ్ మరియు కొండచెరలు విరిగి పడుతున్నప్పుడు ఈ రోడ్ ని కొద్ది రోజుల వరకు మూసేసి ఉంచుతారు. శీతాకాలంలో కొన్ని ప్రదేశాల్లో ఈ రోడ్ మంచుతో నిండిపోనడంతో ఒక్కొక్కసారి ఈ రోడ్ ని చాలా రోజుల వరకు క్లోజ్ చేసి ఉంచాల్సి వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలోనే టాప్ 5 డేంజరస్ రోడ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్ లో, ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో యొక్క పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. జై హింద్.